నమస్తే అండి. మేమైతే మనాలి వచ్చేసి 2 రోజులు అయితే అయ్యిందండి. ఈరోజు వచ్చేసి మేము రోతన్ పాస్కి అయితే బయలుదేరామన్నమాట. అయితే రోతన్ పాస్కి వెళ్ళే దారిలో మమ్మల్ని పిక్ చేసుకున్న డ్రైవర్ ఏం చేశాడంటే, మాకు అక్కడ వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, బూట్లు కానివ్వండి, అన్నీ కూడా మనకి షాపులు ఉంటాయన్నమాట. దారిలో వెళ్తుంటే మనకి అన్ని షాపులు ఉంటాయి. అయితే సరే, వాళ్ళు ఏమన్నారంటే, మీరు 4 తీసుకున్నా కానీ 3 తీసుకున్నా కానీ 2,000 అని చెప్పారండి. అదేంటో లెక్క అర్థం కాలేదు. సరే అని చెప్పేసి మేమేంటంటే, అది కేవలం మనము తీసుకునేది ఆ డ్రెస్ ఆ ఒకరోజు మనం వేసుకోవటం కోసమే అనమాట. సరే అని చెప్పేసి మేమేం చేసాము, ఇంకా బేరం ఏం చేయకోకుండా చాలా ఎర్లీ మార్నింగే బయలుదేరామండి. మేమైతే కరెక్ట్గా హోటల్ నుంచి వచ్చేసి కరెక్ట్గా మేము బయలుదేరిన టైము 6:15 అయితే మేము స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి మాకు 1 పట్టిందనమాట. 1 తర్వాత మనకి ఈ షాప్ దగ్గర ఈ డ్రెస్సులు ఇవన్నీ తీసేసుకొని వేసుకొని మేము బయలుదేరాము. పిల్లలు నేను అయితే వేసుకున్నానండి. మా వారు వచ్చేసి తను జర్కిన్ అన్న గ్లౌజెస్ అవి మాత్రమే తను తీసుకున్నారు. అలా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా తర్వాత మనకి రోతన్ పాస్ అనేది జస్ట్ 2 ముందే ఓపెన్ చేశారంట. అంతకుముందు అక్కడ బాగా మంచు ఎక్కువగా కురవటంతో దాన్ని అయితే కంప్లీట్గా 1 వారం 15 అయితే అసలు అక్కడికి వెళ్ళటానికి వీలు లేకోకుండా మొత్తం అయితే బంద్ చేశారంటండి. అది కూడా మిషన్లతోటి కట్ చేసి మనకి రోడ్లు అయితే క్లియర్ చేసిన తర్వాత, మేము వచ్చిన 2 తర్వాతనే అది ముందు రోజు 1 ముందు స్టార్ట్ అయ్యింది. మేము ఇక్కడికి వచ్చాక 2 అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఆ రోతన్ పాస్కి వెళ్తుంటేనండి ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. ఓన్లీ మాకు వెళ్ళి రావటానికే రోతన్ పాస్కి మేము మార్నింగ్ 6:15 బయలుదేరితే మనకి వచ్చేసి నైట్ అనమాట 10:30 అయిందండి. 10:30 అయింది అటు ఇటుగా మేము తీసుకున్న షాప్ దగ్గర నుంచి నేను చెప్తున్నానండి. మేము హోటల్ నుంచి 6:15 స్టార్ట్ అయ్యాము. అక్కడ మేము 7:15 డ్రెస్సులు అవి తీసుకొని 7 స్టార్ట్ అయ్యాము. ఈ మధ్యలో మేము వెళ్ళటానికి రావటానికి మాకు పట్టిన టైమే 12 అనమాట. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, చాలా అలసిపోయాము. అయినా ఇంకా మనం అక్కడికి వెళ్ళి ఇంకా రోతన్ పాస్కి వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా మేము ఇంకా మధ్యలోనే ఉండిపోతాము. ఇంకా అటు తిరిగి రావడానికి కూడా ఉండదు, అది 1 ఉంటుంది. అటు ఇటు కూడా వెహికల్స్ పోవడానికి చాలా కొంచెం ప్లేస్ ఉంటుంది. అంతా కూడా ఘాట్ రోడ్లు అండి. ఒకసారి నేను మధ్యలో వీడియోస్ అయితే తీశాను, మీరు ఒకసారి చూడండి. నేను ప్రతిదీ వాయిస్ తోటి ఇవ్వాలి అని అంటే అసలు వెహికల్కి మధ్య కూడా ఎంత ప్లేస్ లేదండి. నిజంగా అక్కడ డ్రైవింగ్ చేసే డ్రైవర్లకు కూడా నేనైతే హ్యాట్సప్ చెప్తున్నాను. అంత ఇరుకు రోడ్లండి. ఆ ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ ఉన్నదండి. అసలు నిజంగా మాకు అనిపించింది, రోతన్ పాస్ పెట్టుకోకుండా మేము సిమ్లాకు వెళ్ళాలి అనేసి అనుకున్నాం అన్నమాట. ఇది ఒక డేలో వెళ్ళేసి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తామేమో అనుకున్నాము. అందుకని ఇంకా సిమ్లాకి వెళ్ళలేక మేము రోతన్ పాస్కి వెళ్ళి వచ్చేసరికినే మాకు చెప్పాను కదా టైమింగ్స్ అయితే మళ్ళీ ఇన్నిసార్లు చెప్పటం బాగోదు. మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతి ఒక్కటి వీడియో తీశానండి, మేమేమేం చేసాము ఏంటి. అక్కడకి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగుంది. మనము ఇంత 12 జర్నీ చేసిన అక్కడికి వెళ్ళి మేము 1 గంటన్నరే ఉన్నాము. అదే అనుకున్నాం అన్నమాట, ఇంత ట్రాఫిక్ లేకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళినట్లయితే మేము గ్యారెంటీగా అండి నేను చెప్తున్నాను ఇంకొక 2-3 అయితే అందులో మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం. అప్పటికైనా ఏం తక్కువ టైమేం కాదండి, 1.5 ఉన్నామన్నమాట. మేము ఒక బాటిల్ అక్కడ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ వాటర్ తీసుకొని తాగుతూ వెళ్ళాలి. మనకు అక్కడికి వెళ్ళేసరికి వాటర్ అనేది మనకి అంటే అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోలేము. మనం ముందే వాటర్ తాగటం వల్ల ఏంటంటే మనము కొంచెము అది స్నో పడుతున్నా కానీ తట్టుకోగలుగుతాము. అది నాకు ఇంకొకటి అండి, అక్కడ అంతా కూడా ఎట్లా అంటే
అసలు బేరాలు నేను చెప్తాను, ఎక్కడ ఆడాలో అక్కడే ఆడాలండి, ప్రతి ఒక్క చోట ఆడకూడదు. అలా అని మనము తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి అసలు ఎలా చెప్తారంటే రేటు 100 అయ్యే దగ్గర 500 కూడా చెప్తారండి. మేమైతే డ్రెస్సెస్ తీసుకునే దగ్గర అయితే కొంచెం కూడా బేరం చేయలేదు, ఏమోలే అని చెప్పేసి. మీరు మాత్రం అలా చేయకండి, మీన్స్ పెట్స్ మధ్యలోనే తీసుకున్నాము, అక్కడ మాత్రం బేరం చేయలేదు. ఎందుకు అని అంటే అందరు కిందే కొంటారు, పైకి వెళ్ళేసరికి పాపం వాళ్ళకి బిజినెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వచ్చి ఉంటారు అనేది ఒకటి మనం ఆలోచిస్తే మనకి పైకి వెళ్ళాక వాళ్ళు మనం మేమైతే ఒక్కొక్క స్పెట్స్ 150 అలా తీసుకున్నామండి. కాకపోతే కింద అయితే మనకి వాళ్ళు ఇంకా ఎక్కువే చెప్తున్నారు, దాని మీద అది బెటర్ అనిపించింది. మేము ఇంకా అలా అని ఇంకా 100 కూడా తీసుకోవచ్చు, మనం అడిగితే వాళ్ళు 100 ఇస్తారు, కాకపోతే ఇంకా వాళ్ళకి బిజినెస్ కల్పించడం. మనలాగే ఎంతమంది తీసుకుంటారు పైన, చాలామంది కిందే తీసుకుంటున్నారు, ఎందుకంటే వెహికల్స్ వాళ్ళకి అను వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయట్టుందండి. నేనైతే పర్సనల్గా చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టే చెప్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నానండి. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఉంటాయి, మనం అన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఫొటోస్ తీస్తారు, వాళ్ళు కూడా మన సెల్కి సెండ్ చేస్తారు. కాకపోతే మేము ఫొటోస్ దిగాము, మేము అక్కడ కొన్ని చేసామండి, వాటికి మనకి మొత్తం కూడా వాళ్ళు బల్క్గా చెప్తారు. అప్పుడు మాత్రం కొంచెం బేరం రాడండి, వాళ్ళు ఇట్లా 2500, 3000 అలా చెప్తుంటారు. కాకపోతే మేము కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అంటే ఒక 2000 అడిగిన దగ్గర 1500 అడగటంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా మనల్ని చూసి టూరిజం కదా అని చెప్పేసి మనల్ని దోచుకుంటూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే అక్కడికి వెళ్ళినాక మంచిగా ఉంటుందండి, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ మంచులో మనము ఏమి చేసినా చేయకపోయినా ఆ మంచులో అలా ఒక 30 నిమిషాలు కూర్చున్నా 1 అవర్ స్పెండ్ చేసినా కూడా చాలా అనిపిస్తుంది. అందుకనే నేను చెప్తున్నాను, మన దగ్గర చలికాలము అంత మంచు అయితే పడదు, మంచు అంటే మనం ఏమనుకుంటాము స్నో, దాన్ని ఇలా పట్టుకోవాలి అనుకుంటాం కదా. వాటర్ బాటిల్ తీసుకొని తాగి, మేము 4 నెంబర్స్ తాగి కొంచెం ఉన్నాయని చెప్పేసి అలా ఐస్లో పెట్టేస్తేనండి, స్నోలో పెడితే అది కరెక్ట్గా 15 మినిట్స్లో, అదే 15 గంటలో అది గడ్డలు కట్టిందండి. అంత చల్లటి ప్రదేశం, ఎండ వస్తూనే ఉంటుంది కానీ చల్లగా ఉంటుంది అన్నమాట. కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది పిల్లలతోటి ఫ్యామిలీతో చేయాల్సిన మంచి ఒక ఎక్స్పీరియన్స్ అండి. అదైతే నాకు 1 అవర్ 1.5 అవర్ మేమైతే నేను పిల్లలు మా వారు మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అత్తయ్య గారు వాళ్ళైతే రాలేదండి. వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే అత్తయ్య గారికి మోకాలు నొప్పులు, మామయ్య గారు కూడా కొంచెము అత్తయ్య గారు రావట్లేదని రాలేదు. కొంచెం అత్తయ్య గారికి డైజెషన్ ప్రాబ్లం వల్ల ఇంకా మేము రాలేములే విజయ, మేము హోటల్లోనే ఉండిపోతామంటే వాళ్ళని తీసుకెళ్ళకపోవడమే మంచిది అయ్యిందండి. మనము ఏమైనా కానివ్వండి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు రాగలిగిన ప్రదేశాలకి మాత్రమే మనం టూర్కి వెళ్ళినా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వాళ్ళు రాలేము అంటే ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని రూమ్లో ఉంచటమే బెటర్. ఆ రోజు వాళ్ళు రెస్ట్ తీసుకోవటం వల్ల చాలా వరకు బెటర్ అన్నమాట. మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. సరే, మేమైన దానికి వాళ్ళు అయిన దానికి తేడా ఉంటుంది కదా, అందుకోసము నేను మధ్య మధ్యలో వీడియోస్ తీశాను, వాటర్ ఫాల్స్ తీశాను, అన్నీ తీశానండి. మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను, చూడండి. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినాయి, రూమ్స్, వెహికల్స్, ఆ రోడ్డు కట్ చేసిన స్నో అదంతా కూడా తీశాను, ఒకసారి అదైతే చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు.
దగ్గర గట్టిగా అయిందంటే స్లైడ్ అయిపోయినట్టు.